రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని ఎస్ఎం ఫంక్షన్ హాల్లో శంకర్పల్లి మరియు నావోపేట మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే రత్నం, కాంగ్రెస్ సీనియర్ నేత అజస్, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూడా మన కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాబట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఎంతో అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. రేపు ప్రధాని రాహుల్ గాంధీ అయితే ఇక్కడ సీఎం కూడా ఏమన్నా అవసరాలు ఉంటే మన జాతీయ పార్టీ ఎంపీలనే తీసుకోవచ్చు కానీ టీఆర్ఎస్ ఎంపీలకు తీసుకోవడం, ఆయన కూడా టీఆర్ఎస్ ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వడు. మొన్న సుశీల్ కదా ఎంతో మంచి మంచి ఎంపీలను తీసి పక్కకు పెట్టి ఆయన కూడా ఏమైనా అవసరం ఉంటే వాళ్ళ కరీంనగర్ ఒక 200 సీట్లు 150 సీట్లు పోయినాయి బీజేపీకి, అవి కాంగ్రెస్కి వస్తాయి. అందుకే నేను అంటున్నా తప్పనిసరిగా కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది. అయితే ఇక్కడ చేవెళ్ల గడ్డ మీద ఒక ప్రాంతీయ పార్టీ ఎంపీ కావాలనా, లేకుంటే ఒక జాతీయ పార్టీ ఎంపీ, అది రూలింగ్ పార్టీ ఎంపీ కావాలనా? తప్పనిసరిగా అభివృద్ధి కొరకు ఈ సమస్యలకు ఒక చిన్నపాటి కార్యకర్త కంటే కూడా ఎక్కువ పనిచేసే వ్యక్తి ఈ రోజు విశ్వేశ్వరరెడ్డి గారు. అంతేకాదు ఈ రోజు ట్యాక్స్ రూపంలో ఎన్నో కడతా ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆయన ఎప్పుడు కష్టపడితే కబడే వ్యక్తి. అంతేకాదు మరి ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఏదేదో చేస్తా ఉన్నారు, అయినా కానీ ఎక్కడ అతనింది లేదో పెదిరింది లేదో తడిసేది అసలే లేదు. అంతేకాదు ఈరోజు మనం చూసినట్టయితే మరి ఇప్పుడు ఆయనకి అపోనెంట్ క్యాండిడేట్ ఎదుక్కోనికే టీఆర్ఎస్ కి ఇంత టైం పట్టింది. ముందైతే ఎవరిని చూసినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు పోయినా ప్రతి ఒక్కరికి ఇదే ముచ్చట, ఇదే సేమ్ లైన్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం. అరే ఏం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేస్తారో చూస్తాను నేను. అంతేకాదు ఇప్పుడు సిఏ బ్యాచ్ అయిపోయింది, మరి సిఏ బ్యాచ్ మన దగ్గర అంతలేదు కదా ఇప్పుడు. అందుకని పీటీ బ్యాచ్ అని కొత్త తెలిపిండు. పీటీ బ్యాచ్ అంటే పౌల్ట్రీ తెలంగాణ బ్యాచ్ చికెన్ రెడ్ అంటారు అంట. ఇక ఆడికెళ్ళి తెచ్చిండు, ఇక చికెన్ చేస్తారో ఏం చేస్తారో చూడాలి.